లీగల్ గా జరిగినట్టేనా అంటే నోటిఫై చేసేశారు జీవో విడుదల చేశారు లీగల్ గా జరిగినట్టా లేదంటే కుట్రపూరితంగా మోసం చేసినట్టా అంటే చట్టబద్ధంగా అయితే అమ్మకూడదు కదా అంటే వీళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించే కదా జీవో రిలీజ్ చేసేది అంటే జీవో అనేది చట్టం కాదు కదా జీవో అనేది తాత్కాలిక అవసరం కోసం వాడతారు అది ఒకటి రెండవది అమరావతి అనౌన్స్మెంట్ కు ముందు జరగటం అదొక సీరియస్ పరిణామం కదా అయితే ఏంటంటే ఇక్కడ దీంట్లో టెక్నికాలిటీస్ మీద కేసు కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మొన్న దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఎట్లుందో ఇందులో ఎమ్మెల్యే ఎస్సీ కానీ ఎమ్మెల్యే ఎస్సీ కేసు పెడితే అంటే ఇవాళ ఆయన కూడా దానికి సంబంధించి కొన్ని ఆధారాలు సిఐడికి ఇచ్చారు కాబట్టి ఎంతమంది వచ్చి కంప్లైంట్ చేశారు తనకు కంప్లైంట్ వస్తే వీళ్ళు ఏమంటారు ఇప్పుడు రేపు అవును ఆ కన్సర్న్ రైతులే పెట్టాలి కానీ వీళ్ళు ఎట్లా అంటారు వాస్తవంగా ఇందులో చిన్న లాజిక్ ఉంది ఎందుకు పెట్టలేదు వాళ్ళు రేపు వాళ్ళు పెట్టిన తర్వాత ఇక్కడ వీళ్ళతో పెద్దవాళ్ళతో తలబడే స్థాయి ఉంటుందా చంద్రబాబు గారితో కానీ వాళ్ళతో రేపు పొద్దున బెదిరించినా లేదంటే కనుక ప్రలోభ పెట్టచ్చు మీ డబ్బులు ఇప్పుడు 5 లక్షలు అప్పుడు ఇచ్చాం కదా ఇప్పుడు 50 ఇస్తాం నువ్వు సైలెంట్గా ఉండంటే రేపు పొద్దున కేసు ఉపసంహరించుకుంటారు వాళ్ళు అట్లా అయిపోయిందంటే కేసులు పక్కెళ్ళిపోతాయి ఆ ఉద్దేశంతో డైరెక్ట్ ఆర్కే ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో